ఒకసారిట్రా నీ పేరేంటి శరణ్య ప్రతి ఒక్క అబ్బాయి తను కోరుకున్న అమ్మాయి ప్రేమించిన అమ్మాయి తన లైఫ్లోకి వస్తే చాలా హ్యాపీగా ఉంటాడు. నా జీవితంలో కూడా అలానే నా దేవత కనిపించిన ఆ రోజు నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. తనను మొదటిసారి చూసిన రోజు శరణ్య ఆగు. అప్పుడు తనను చూసిన క్షణంలో తను నా కోసమే పుట్టిందేమో అనిపించింది. అప్పటికప్పుడే తనను ప్రేమిస్తున్నానని చెప్పాలి అని ముందుకు అడుగు వేసే లోపే గుండె ధైర్యం సరిపోలేదు. రే తమ్ముడు ఇట్లారా, రే ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ ఒక అక్కుంది కదా అక్కకెళ్ళి ఇచ్చిరారా. శరణ్య నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏరా ఇంత ఉన్నావో లేదో నన్ను పెళ్లి చేసుకుంటావా? హా నా పేరు నీకెలా తెలుసురా? పద మీ పేరెంట్స్తో మాట్లాడతా. అక్క అయ్యో వద్దక్క, అక్కడ ఉన్నాడే అన్నయ్య చెప్పమన్నాడు. ఎక్కడ అన్నా, ఎవరా అన్నా? ఎరా నాగరాజు, నీ పవిత్ర ఏముంటుంది? దాని ప్రేమ మీద దానికే క్లారిటీ లేదురా. నేను చెప్పినా వినిపించుకోదు, అర్థం చేసుకోదు. నేనంటే ఇష్టం ఉంటుంది, వాళ్ళ నాన్నంటే భయం ఉంటుంది. నాకు బాబు లేడా, ఆయనకు కోపం రాదారా, ఈ విషయం తెలిస్తే ఉంటుంది. ఏంట్రా ఇంకెప్పుడు ఆ ప్రేమలు గోలేనా మీకు? ఇంకేం అట్లు ఉండవా? అమ్మాయిలను తప్పు పట్టడమేనా మీ పని? మాకు ఫాదర్స్ అంటే భయం ఉంది కాబట్టి ఇలా ఉన్నాము. ఇంకా చెప్పాలంటే ఆ పాప ఇంకా మీ అమ్మాయిలు మామూలు కాదే బాబు. మీరు చెప్పమంటే మగాళ్ళ జీవితం చెప్తానే ఉంటారు. ఆపింకా ఆపండి ఇంకా మీ ఆర్గ్యుమెంట్స్. ఇద్దరు ఎవరిది ఎక్కువ కాదు తక్కువ కాదు, కలిసి బ్రతకగలమనుకుంటేనే లవ్ చేయాలి, లేదంటే లేదు. ముందు చదువు మీద శ్రద్ధ పెట్టండి. ఇలారా ఏంటి పిలిచావు? ఈ పువ్వు తీసుకెళ్ళి అక్కడ అక్కుని చూసావా? అదిగో అక్కకి వెళ్ళివ్వు. థ్యాంక్స్. థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ ఉన్న అన్నయ్యకి చెప్పు. అన్న ఎక్కడా, ఎవరు లేరు కదా. ఏంటే ఇక్కడెక్కడ ఇచ్చాడా? మల్లెపువ్వు ఇచ్చాడా? ఏమో హేమ, ఆ రోజు గుళ్ళో ఇస్తే ఏదో క్యాజువల్గా ఇచ్చాడనుకున్నా, బట్ కాదు, తను నన్నే ఫాలో అవుతున్నాడు. అతను ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో నాకు తెలీదు. అతన్ని ఎలా మీట్ అవ్వడం? సరే పదండి, లేట్ అవుతుంది, వెళ్దాం. ఏంట్రా రోజు చూస్తా ఆలోచిస్తున్నా, ఎవరు నేను లవ్ చేస్తున్నావా,
ఎవర్రా అమ్మాయి చెప్పరా చెప్పు. రే తనని 2 టైమ్సే చూశానురా, తన పేరు తప్ప ఇంకేమీ తెలీదు. కానీ తను లేకపోతే నేను లేననే ఫీలింగ్ ప్రతి క్షణం నన్ను వెంటాడుతుందిరా. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో ఏమో. అయినా నీ పిచ్చి కానీ, ఇంత పెద్ద సిటీలో ఆ అమ్మాయి ఎక్కడ కనిపించిద్దిరా మళ్ళీ? అయినా నీ ప్రేమ నిజమైంది అయితే మళ్ళీ ఆ అమ్మాయి ఖచ్చితంగా కనిపించిద్దిరా. అప్పుడు నువ్వు రోజెస్ చూస్తూ సైలెంట్గా ఉండకుండా నీ మనసులో మాట చెప్పేసేయి. సర్లే కానీ ఓ చిన్న పార్టీ ఉంది, వెళ్ళొద్దుందా? ఎవర్రా బాబు, నాకు తెలియదు కదా, నాకు మూడు లేదు. నువ్వు వెళ్ళరా బాబు. నువ్వు ముందు రారా, నీ మొహం చూడలేకపోతున్నావు, అట్లీస్ట్ నా కోసమైనా రారా. సరేనే, అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు, కేక్ కట్ చేద్దురా. ఇంకెవరున్నారు? రండి. నేనా? హా, మిమ్మల్ని. పెట్టు. బాయ్. అరే ఒక్క నిమిషం, అలా చేస్తా నాకు. హాయ్. రే సీను. నన్నా? నన్నా? మిమ్మల్నే. హాయ్. హాయ్. మీరు శ్రీను ఫ్రెండ్ కదా? హా అవును. మీకు ఎలా తెలుసు? అయ్యో, నా బర్త్డే పార్టీకి వచ్చారు కదా. హా అవును కదా, మర్చిపోయా. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పండి. అంటే మీరేమనుకోవద్దు మళ్ళా. చెప్పండి. అంటే చెప్పండి, లేదంటే నేను ఇంటికి వెళ్ళాలి, నాకు డ్యాన్స్ క్లాస్ ఉంది. వద్దొద్దు, ఆగండి, వెళ్ళకండి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మీకు ఎలా చెప్పాలి? ఆల్రెడీ నేను ఒకతని లవ్ చేస్తున్నాను. అతనిది ప్రేమ అంటే నా దృష్టిలో. అవునా? ఎవరా లక్కీ పర్సన్? నాకు తెలీదండి. అదేంటండి? అతను ఇచ్చే రోజా పువ్వులు తప్ప నాకు అతని గురించి ఏం తెలీదు. అతను మళ్ళీ వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాను. కానివ్వండి. అంటే మీరు చెప్పేది గుడిలో పార్క్లో ఆ రోజెస్ గురించేనా? అవునండి. మీకు ఎలా తెలుసు? అంటే మా ఫ్రెండ్ రోజు చెప్పేది మీ గురించి అన్నమాట. అవునా? అయితే నాకు ఒక హెల్ప్ చేస్తారా ప్లీజ్? నా దగ్గరికి అని చెప్పమాకండి. ఓకే ఓకే, చిన్న సర్ప్రైజ్ ఇద్దాం, ఓకేనా? ఓకే ఓకే, బాయ్. బాయ్. హలో మేడం, మరి ఎక్కడ మీట్ అవుదామని చెప్పలేదు? టుమారో మార్నింగ్ సేమ్ టెంపుల్. ఏం టెంపుల్? అతనికి తెలుసు. బాయ్. బాయ్. ఎక్కడండి మీ ఫ్రెండ్? అదే, మీకోసం గుడి వెనకాల వెయిట్ చేస్తున్నాడు. నా పేరు శరణ్య. నేను మిమ్మల్ని. నన్ను ముందు మీరు చెప్పండి, రోజెస్ ఎందుకు ఇచ్చారు?
నేను మిమ్మల్ని టెంపుల్లోనే చూశాను. ఆ రోజే ఫిక్స్ అయిపోయాను. నా జీవితంలోకి వచ్చే అమ్మాయి ఎలాగైతే ఉండాలనుకున్నానో మీరు కూడా అలాగే ఉన్నారు. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నిజంగా నువ్వే కనుక నా లైఫ్లో ఉండాలి అనుకుంటే మళ్ళీ ఏదో విధంగా కలుస్తామనుకున్నాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల మళ్ళీ కలిసాము. ఐ లవ్ యూ శరణ్య. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఫాలో అయింది మీరా? మీరు నా పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాను. ప్రేమిస్తే ప్రాణమైనా ఇస్తాను నేను చెప్పను, కానీ ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటాను. నా జీవితంలో అదృష్టం అనేది ఏదైనా ఉంది అంటే అది నీ పరిచయం, నీ ప్రేమే. సో ఇక నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత నీ ఇష్టం. నా మీద ఉన్న ప్రేమ నీ మాటల్లో చెప్పిన తర్వాత రెట్టింపు అయ్యింది. ఐ లవ్ యూ టూ. చెయ్యి ఒకసారి ఇవ్వు. ఇదే కదా నాకు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్. ఈ రింగ్ నా దగ్గర లేకపోతే నా ప్రాణాలు పోయినట్టే. మన ఇద్దరి శ్వాస ఒక గుండెలోనే ప్రవహిస్తుంది, సో అందుకోసమే అనే నీకు ఈ రింగ్ ఇచ్చాను. జాగ్రత్తగా చూసుకో, నా మనసు దాంట్లోనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెళ్దామా? వెళ్దాం. ఏంటి అలా కూర్చున్నావు? 1 వీక్ నుంచి ఫోన్స్ లేవు, మెసేజ్లు లేవు, కాల్ చేస్తే కట్ చేస్తావు. సడన్గా కాల్ చేసి ఎందుకు రమ్మన్నావు? చెప్పు ఏమైంది, అలా కూర్చున్నావేంటి? మా నాన్నకెంతో నచ్చ చెప్పాను శరణ్య, అస్సలు వినట్లేదు. నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ అంటున్నారు. అయితే ఏమనుకుంటున్నావు ఇప్పుడు? ఐ థింక్ వీ షుడ్ మూవ్ ఆన్ శరణ్య. నువ్వే నా జీవితం అనుకున్నా, పిచ్చిదాన్ని బాగా నమ్మించి మోసం చేసావు. వెళ్ళి మీ నాన్న చెప్పిన వాళ్ళనే చేసుకో. వెళ్ళు, హ్యాపీగా ఉండు, నా గురించి ఆలోచించుకో, నేను బాగానే ఉంటాను. నీ హృదయం నా దగ్గర ఉంది కదా, అది చాలు నాకు. వెళ్ళు, వెళ్ళి హ్యాపీగా ఉండు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇన్ని రోజుల్లో నీ పేరు అడగలేదు. నువ్వు నాతోనే ఉంటావు కదా, నీ పేరుతో నాకు పనేంటి? నువ్వే నేను, నేనే నువ్వు అనుకున్నా. కానీ పేరు తెలియకపోవడమే మంచిదనిపిస్తుంది. పేరు తెలియని నువ్వు నన్ను మోసం చేసావు. నా జీవితంలో నీ పేరుకి నీకు ఇక స్థానం లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంట్రా అలా కూర్చున్నావు? వేసినంతా వేసి ఎందుకురా బాధపడతావు? నీ వల్ల వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారా? నువ్వు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నావు అలాంటి వాళ్ళు దొరికారు కదరా. కానీ నువ్వేంట్రా, మీ నాన్న ఏదో సంబంధం చూశారని ఆ అమ్మాయిని వదిలేసావు, కానీ ఆ అమ్మాయి నిన్ను మర్చిపోలేకపోతుందిరా.
ఎందుకురా బాధపడతావు, చేసిందంతా చేసి నీ వల్ల వాళ్ళు ఊరోజు వెళ్ళిపోతున్నారా? నిజంగా నువ్వేమో మీ బాబు చెప్పిన సంబంధం చేసుకుంటా అన్నావు, ఆ అమ్మాయి ఏమో పాప నిన్ను మర్చిపోలేకపోతుంది. అరే సీను, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదురా. అరే నీకు తెలుసు కదరా నేను శరణ్యని ఎంత గలవ్ చేశానో. అరే అసలు జరిగింది వేర్రా. మరెందుకురా అలా చేసావు? అరే ఒకరోజు నేను శరణ్య షాపింగ్కి వెళ్ళాంరా, అప్పుడు మేము అక్కడ కూర్చొని ఉంటే వాళ్ళ నాన్న మమ్మల్ని చూశారా. చూడగానే శరణ్య టెన్షన్ పడింది. నేను అన్నాను ఏం టెన్షన్ పడమాకలే, కామ్గా ఉందామని చెప్పాను. ఈలోపు వాళ్ళ ఫాదర్ మా దగ్గరికి వచ్చి మంచిగా మాట్లాడి ఫస్ట్ మంచిగా చదువుకోండి తర్వాత నేను మ్యారేజ్ చేస్తా అన్నారు. అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత తను ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 2 డేస్కి వాళ్ళ నాన్న నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఒకసారి ఇంటికి రా అమ్మ మాట్లాడదాం అన్నాడు. సర్లే ఇంకా దేని గురించి మాట్లాడతాడో అనుకున్నా. వెళ్ళేసరికి ఒకటే అంటున్నారా, వాళ్ళ నాన్నకి పరువు కంటే ఏది ఎక్కువ కాదంట, ఆ పరువు కోసం కన్న కూతురునైనా చంపేస్తారంట. అరే నాకు శరణ్య లేకుండా నేను ఉండలేనురా, నీకు తెలుసు కదా. పోతే పోయిందిరా, పోతే నా లవ్వే పోయింది, నేను వదిలేసుకుంటా, నాకేం పర్లేదు, శరణ్య ప్రాణాలతో ఉంటుంది కదరా, నాకు అది చాలు. అందుకే రా ఇది చేశాను, లేకపోతే నేను ఎందుకు వదిలేస్తాను రా శరణ్య అని. మరి వెళ్ళి విషయం శరణ్య చెప్పురా, తను అర్థం చేసుకునిద్ది. అరే అది కాదురా, శరణ్యకి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం రా, నేను ఈ విషయం చెప్పి వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచలేనురా, తను తన ఫాదర్ లేకుండా ఉండలేదురా, సో నేను చెప్పి వాళ్ళిద్దరిని దూరం చేయలేను, తన దృష్టిలో ఎప్పటికీ ఇలాగ మోసగాళ్ళలాగే మిగిలిపోతానురా, చాలు. వాళ్ళ నాన్న గిఫ్ట్తో పాటు వాళ్ళ లెటర్ కూడా ఇచ్చాడురా. లెటర్ ఏదిరా? ఓయ్ ఇది గుర్తుందా నీకు? నువ్వు నాకు మొదటిసారి ఇచ్చిన గిఫ్ట్ ఇరింగ్. ఇరింగ్ ఇచ్చేటప్పుడు ఇది నా హృదయం అన్నావు. నీ హృదయం ఇంతకాలం నా దగ్గరే ఉంది, కానీ నీ హృదయం నా దగ్గరే ఉంచి నీ జీవితంలోకి రాబోయే వేరే అమ్మాయికి ఏమిస్తావు? అలాగే ప్రాణం లేని నాకు ఈ హృదయానికి గుర్తుగా ఇచ్చిన రింగ్ ఎందుకు? తీసుకో, ఐ మిస్ యూ. రే లేరా ఏమైందిరా, రే లేరా, రే లేరా, రే ఏమైందిరా, రే ఏమైందిరా, రే లేరా.